బ్యాక్ టు బి అలర్ట్. అతను డ్రైవర్, 20 ఏళ్లు కూడా లేవు, ఖాకి యూనిఫామ్ వేసుకున్నాడు, రివాల్వర్తో ఫోజులిచ్చాడు. తాను ఎస్ఐ స్థాయి అధికారినని, రాష్ట్ర హోంమంత్రి దగ్గర వ్యక్తిగత సహాయక అధికారినని ఫేస్బుక్లో ప్రచారం చేశాడు. అందరూ అతను నిజంగానే ఎస్ఐ అని నమ్మేశారు. ఓ యువతి కూడా అతని వలలో పడిపోయింది. వాడో నకిలీ పోలీస్ అని తెలియటంతో ఆ కేటుగాడిని కటకటాల్లోకి పంపారు పోలీసులు. ఖాకీ యూనిఫామ్ లో ఉన్న వీడిని చూశారా? చేతుల తుపాకులతో ఇచ్చిన పోజులు చూశారా? ఇవన్నీ చూసి పోలీస్ అని నమ్మేస్తే బుట్టలో పడ్డట్టే. చాలా మందిని ఇలాగే బుట్టలో వేసుకున్నాడు. ఎస్ఎన్ అని చెప్పి ఓ యువతితో ప్రేమాయణం నడిపాడు. చివరకు కథ అడ్డం తిరిగి కటకటాల పాలయ్యాడు. ఇతని పేరు వంశీ. నిజామాబాద్ లోని ఆదర్శ్ నగర్ వాసి. డిగ్రీ చదివిన వంశీ ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త వద్ద ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్లేవాడు. అక్కడ పలువురు పోలీసులు గన్మెన్లతో పరిచయం పెంచుకుని వారి దగ్గరున్న తుపాకులతో ఫోటోలు దిగాడు. ఓసారి ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఫోటోలు దిగి ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ కి పంపించాడు. మరోసారి శాసనసభలో ప్రతిపక్ష నేత జానారెడ్డితో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. 2015 జూన్ 29న తాను ఎస్ఐగా ఎంపికయ్యానని చెప్పుకున్నాడు. వంశీ ఫోటోలు హడావిడి చూసి నిజంగానే ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడని అంతా అనుకున్నారు. ఎస్ఐ పేరుతో పలువురిని బెదిరించాడు, భయపెట్టాడు. హోంమంత్రి దగ్గర ప్రత్యేక సహాయకుడిగా పనిచేస్తున్నానని అమ్మాయిల్ని వలలో వేసుకున్నాడు ఈ కేటుగాడు. వీడి భాగోతం గురించి ఓ అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగని వంశీ ఏకంగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి తాను నయీం టూ అని బెదిరించాడు. వంశీ బిడ్డను సతాయిస్తుండు, పోలీసు బట్టలు వేసుకొని వచ్చిండు, గన్ పట్టుకొని బాగా సతాయిస్తుండు. ఆమె ఇంట లేదు, మా మాట భయపట్టి నకిలీ ఎస్ఐ ఆకడాలతో హడలెత్తిపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వంశీని అదుపులోకి తీసుకుని విచారించడంతో నకిలీ ఎస్ఐ భాగోత్వం బయటపడింది. అప్లోడ్ చేస్తూ అదేవిధంగా కొన్ని కామెంట్ చేయడం, నేను హోమ్ మినిస్టర్ గారు పిఎం చెప్పడం, అదేవిధంగా హైదరాబాద్ పోస్టింగ్ ఉన్నట్టు చెప్పి ఒక అమ్మాయిని కూడా డ్రాప్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా తను ప్రేమలో పడింది, ఆ అమ్మాయి కూడా మేజర్ కావాలి. ఆ విషయాన్ని కూడా మేము కూలంకషంగా పరిశీలిస్తున్నాము. నకిలీ ఎస్ఐ వంశీపై ఐపీసీ 170, 171, 419 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇతడి బాధితులు ఎంతమంది ఉన్నారని ఆరా తీస్తున్నారు.